connected to me naaku chaala nachindi so I told Ajay back then only trailer lo chupichindu appudu so I loved it Ajay we become very good friends in 3 months so I naaku telusu vaadi gurinchi chaala hard working very dedicated and eppudu movies gurinche maatladutey untadu ela cheyali em cheyali ani so all the best Ajay థ్యాంక్స్ అండి గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ విశ్వక్ సినిమా గురించి అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ వేణు అంటే ఏజ్ డిఫరెన్స్ ఉందా కానీ చాలా మంచి ఫ్రెండ్ ఆయన అది వేరే విషయం అయితే వేణు కాన్సెప్ట్ చెప్పినప్పుడే అనుకున్నాను ఇదొకటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అవుతుందని దీని తర్వాత సాంగ్ గురించి వస్తే నేను ప్రెస్టేజ్గా తీసుకున్నాను ఈ సాంగ్ గురించి తన ఏదైతే తను చెప్పాలనుకున్న మనసులో భావాన్ని చెప్పాలనుకున్నాడో దానికి కొంచెం చాలానే టైం తీసుకున్నాను చాలా టైం తీసుకొని వర్కౌట్ చేసి రాశాను ఇక ఎట్లా ఉన్నదని మీరంతా డిసైడ్ చేయాల్సిందే ఇక సినిమా గురించి వస్తే మాత్రం ఇది ఇలాంటి కాన్సెప్ట్ వేణు డేర్నెస్కి చాలా చప్పట్లు కొట్టాలండి ఇది వేరే విషయం కాదు సినిమా ఎలా ఉన్నా సరే వేరే డేర్నెస్కి చప్పట్లు కొట్టాలి ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొని అంటే ఇప్పుడంతా కమర్షియల్ వరల్డ్ ఉంది కాబట్టి కమర్షియల్గా సినిమాలు తీస్తేనే మంచి డబ్బులు వస్తాయి లేకుంటే ఇంకా మంచి ఫేమ్ అవుతామని చెప్పేసి కాకుండా తనకు నచ్చిన కాన్సెప్ట్ను నచ్చిన విధంగా తీసి ప్రజెంట్ చేయాలన్నది వేణు డేర్నెస్కి చప్పట్లు కొట్టాలి వేణు థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ తర్వాత బాలుగారు చాలా కోఆపరేషన్ అండ్ చాలా ఆయన ప్రోత్సాహంతో ఇంత ఇలాంటి కాన్సెప్ట్ కూడా ఆయన ప్రోత్సాహం చేసి ఆయన ప్రొడ్యూస్ చేసిండ్రు అంటే అన్నిటికంటే ఎక్కువ చెప్పట్లు ఆయనకి కొట్టాలి బాలుగారికి థ్యాంక్స్ ఫర్ బాలు ఇక సినిమా కోసం అందరం కూడా వెయిటింగే మనందరం కూడా వెయిటింగే ఈ సినిమా చూసి అందరూ మిమ్మల్ని అందరినీ కూడా దీవించి మమ్మల్ని ముందుకు నడిపించాలని మీ అందరినీ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ I'm a war veteran. Mundu rendu sir. Border. Sala? Ha, sir. War veteran ikkada vilpinchadam idi actually meer deshaniki ichina gauravam laga nenu bhavistunnanu. Daniki team kandariki kuda kruthagnatulu cheptunnanu. Aa teaser lo really aa paata lo kuda మా డిఫెన్స్ భాషలో చెప్పాలంటే దమ్ము ఉంది తప్పకుండా తప్పకుండా దట్ విల్ క్రియేట్ ఏ గ్రేట్ డిఫరెన్స్ ఇన్ ద థింకింగ్ ఆఫ్ పీపుల్ అని నేను భావిస్తున్నాను ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ మెంబర్స్ అండ్ ఐ సీక్ ది సచ్ థింగ్స్ విల్ కమ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యు ఆల్ నమస్కారం మీడియా మిత్రులకి నమస్కారాలు సో గోల్డెన్ డక్ బంగారు బాతు ఆ బంగారు బాతు గుడ్లు పెడతానే ఉండాలి వేణు లాంటి డైరెక్టర్ని అజయ్ లాంటి హీరోల్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఈ బ్యానర్ ఇందాక ఎవరో చెప్పినట్టు ప్రొడ్యూసర్ ఈజ్ ద హీరో ఈ రోజుల్లో ఎందుకంటే 80% ఆఫ్ ది ఫిల్మ్స్ ఇండస్ట్రీలో రిస్క్ బేర్ చేసి చేస్తారో అది ఆ రిస్క్ బేర్ చేసేది ప్రొడ్యూసరే సో ప్రొడ్యూసర్ వచ్చి నేను సినిమా చేస్తాననేది కండిషన్ అనటం అనేది నిజంగా అతను ఇండస్ట్రీకి హీరోయే సో అలాగే ఆ సిచ్యువేషన్స్ ఆ ఇన్సిడెంట్స్ ఆ పేట్రియాటిజం ఇండియాలో ఉంటేనే ఇండియన్స్ అనే కాన్సెప్ట్ వాళ్ళ సిచ్యువేషన్ డిమాండ్ ప్రకారం పెట్టుంటారు సో ఎమోషనల్ డ్రైవ్
చెప్పాలన్న ఒక తాపత్రయం నావటి అంటే చాలా మంది ఒక తీరని ఇంట్రొడ్యూస్ చేస్తే అతను కార్లోంచి దిగటం బిల్డప్ చేయొచ్చు ఫైట్ చేస్తే 10 మంది గాల్లో తరటం ఇలాంటి ఒక రెగ్యులర్ సినిమాలు చూసి సినిమాలు తీయడం కాకుండా ఒక కాన్సెప్ట్ ని నమ్మి దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో ఎంత కమర్షియల్ గా దాన్ని ఒక టెంపోలో చెప్పాలో అంత టీజర్లో కనిపిస్తా ఉంది చాలా ఇంపాక్ట్ ఉంది వేణు డెఫినెట్ గా తన క్రౌడ్మ్యాన్షిప్ ని బ్రహ్మాండంగా చేశాడని తెలుస్తుంది అలాగే రిదిక్ లో కూడా ఆ పెట్రియాటిజం దేశభక్తి అవన్నీ ప్రస్ఫుటంగా చాలా ఇంపాక్ట్ గా రాశారు రాంప్రసాద్ గారు సో లిరికల్ వాల్యూస్ చాలా బాగా అనిపించే అలాంటి లిరికల్ వాల్యూస్ లేకపోతే ఇలాంటి లిరిక్లు ఎవరో కూడా కనెక్ట్ అవరు సో ఒక తెలియని ఎమోషన్ మనలో వచ్చిందంటే రచన చాలా ఇంపాక్ట్ గా ఆయన హృదయం నుంచి రచన పాటలే వస్తాయి సో రాంప్రసాద్ గారు నిజంగా అభినందనలు అలాగే ఎంటర్ టీమ్ డిఓపి వర్క్ చాలా బాగుంది అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఈ టీం పూర్తిగా నాకు కొత్త పర్సనల్గా పరిచయాలు తక్కువ సో నేను స్క్రీన్ మీద చూసిన వర్క్ను బట్టే వాళ్ళని అప్రిషియేట్ జరుగుతుంది సో ఈ బ్యానర్ ఇలాగే బంగారు బాతులాగా గుడ్లు పెడతానే ఉండాలి బంగారు గుడ్లు పెడతానే ఉండాలి అలాగే వేణు మంచి ప్రామిసింగ్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ ఎంటైర్ టీంకి నా అభిమానం తెలియజేస్తాను థ్యాంక్ యూ హలో అండి జనరల్లీ యూత్ మాట్లాడితే ఎట్లుంటుంది అంటే సింపుల్గా ఒకటే కంటెంట్ లేనివాడు మాట్లాడుతూనే ఉంటాడు అర్థం కాదు ఎందుకు మాట్లాడతాడు కంటెంట్ ఉన్నవాడు సూటిగా మాట్లాడతాడు శుద్ధి లేకుండా టీజర్ అట్లే ఉంది టీజర్ చూసినాక నాకు ఒకటి గుర్తొచ్చింది జనరల్లీ మనం చాలామంది ఇల్లు వదిలేసి హాస్టల్లో బతుకుతూ ఉంటాం ఇంట్లో ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి వెతుకుతూ ఉంటాము హాస్టల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అడ్జస్ట్ అయిపోయి బతుకుతూ ఉంటాం అందులో డైలాగ్ ఉంది మన ఇండియాలో మనకి సరిగా కరెక్ట్ టీం లేదు ఫారిన్లోనే ఉంది అందుకని అక్కడ వెళ్ళి బతకాలి అని ఒక డైలాగ్ ఉంది చూసారా బేసికల్లీ ఎక్కడ ఉండదు మన కంట్రీ కాదు కాబట్టి ఎన్ని ఉన్నా లేకున్నా ఉన్నదంటే అడ్జస్ట్ అయ్యి బతుకుతూ ఉంటారు అదే అడ్జస్ట్మెంట్స్ ఇండియాలో ఉంటే ఇండియా ఏదో స్టేజ్కి వెళ్ళిపోతుంది అండ్ సినిమా దాని గురించే తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే యూతే బలం ఏ కంట్రీ అయినా ఏదైనా ఏది డెవలప్ అవ్వాలన్నా యూతే బలం దేనికైనా కూడా సో ఒక్కసారి వాళ్ళు ఆలోచించి కనుక మన ఇండియా అని ఆలోచించి అక్కడ పడే కష్టం ఇక్కడ పడితే ఇండియా ఏదో స్టేజ్కి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాంటి ఒక స్టోరీ తీసుకున్నందుకు అండ్ అజయ్ ఆల్ ద బెస్ట్ ఎంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను చాలా చాలా మంచిగా ఉంది ఐఎమ్ సో హ్యాపీ నువ్వు ఇట్లాంటి ఒక మంచి సినిమాలో పార్ట్ అయినందుకు అండ్ ఆడియన్స్ ఎట్లాగూ కాన్సెప్ట్ మంచిగా ఉంటే ఎంకరేజ్ చేస్తారండి ఈ మూస ధోరణి ఇట్లుంటేనే వర్కౌట్ అవుతుంది అట్లుంటేనే వర్కౌట్ అవ్వదు అన్నది లేదు సో థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్ మీరు అది నమ్మి ఇట్లాంటి సినిమాని ఎంకరేజ్ చేసినందుకు అండ్ ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విశ్వ టీం గురించి మీ ఎక్స్పీరియన్సెస్ అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు అజయ్ గారి కోసం హలో అండి నా పేరు అజయ్ సో ఈ మూవీ నుండి మీ ముందుకు వస్తున్నాను సో కొన్ని మూవీస్ నేను సపోర్టింగ్ రోల్లో చేశాను రాగల 24 గంటల్లో ఇంకా రీసెంట్గా వచ్చిన భానుమతి రామకృష్ణ సో ఈ మూవీ చాలా చాలా స్పెషల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ ఈ మా టీజర్ గ్లిమ్స్ కోవిడ్ టైంలో ఏప్రిల్లో ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశాము అది రిలీజ్ చేసిన మాస్కా దాస్ హీరో విశ్వక్సేన్ గారికి అండ్ యాక్టర్ ఆకాష్ పూరి గారికి అండ్ శివాత్మిక వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు సో అండ్ ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్కి అభయ్ సంజయ్ అండ్ ఆల్ ద సార్ డైరెక్టర్ సార్కి అందరికీ నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు బేసిక్గా ఈ మూవీ గురించి ఒక 2 మినిట్స్ చెప్పాలండి ఎందుకంటే లాస్ట్ టైం మేము ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఈ మూవీలో చాలామంది ఈ డైలాగ్స్ అని టిక్ టాక్ చేశారు సో బయట దేశాల్లో ఉన్న మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ కొంచెం హర్ట్ అయ్యారు సో ఐ వాంట్ జస్ట్ గివ్ ద కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను సో బేసిక్గా ఈ మూవీలో ఏదైతే ఆ లాస్ట్ డైలాగ్ అనబడిందో అది ఎవరిని ఉద్దేశించి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ఇట్ ఆఫ్ అది ఎవరిని ఉద్దేశించి కాదు అండ్ ఐ వాంట్ టు టెల్ ప్రపంచంలో మన భారతీయులు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఏ కోణంలో ఉన్నా ఐఎమ్ ప్రౌడ్ టు సే విఆర్ ఆల్ అవర్ ఫ్యామిలీ సో బేసిక్గా ఆ విశ్వక్ అనే క్యారెక్టర్ ఈ మూవీలో ప్రపంచం మొత్తం ఈ మన ఇండియన్ మొత్తం వాడు ఫ్యామిలీగా భావిస్తాడు సో బేసిక్గా ఫ్యామిలీలో ఎవడైనా వెళ్ళిపోతే బాధ అనిపిస్తుంది కదా సో ఆ బాధలో ఆ సందర్భంలో మాట్లాడిన మాటలే అవి
అండ్ అది మాట్లాడాడో ఎందుకు ఆ సీన్ మీకు ఒక మూవీ చూస్తే ఆ సినారియోలో మీకు అర్థమవుతుంది అండ్ హోప్ యు ఆల్ లైక్ ఇట్ అండ్ ఈ మూవీ టీజర్లో చూపించినట్టు ఎస్ ఎన్ఆర్ఎస్ గురించి మైగ్రేషన్ గురించి అండ్ మెయిన్ యూత్ గురించి మేము ఈ మూవీలో చెప్పాము సో బేసిక్గా యూత్ గురించి ఏంటంటే భయ మనం ఏ పొలిటీషియన్కి సపోర్ట్ ఇవ్వాలన్నా ఎవరికి ధర్నాలు చేయాలన్నా జెండాలు కట్టాలన్నా ద మేజర్ పార్ట్ యూతే ఉంటుంది అండ్ ఏ మూవీ హీరో ఏ మూవీ మనం సక్సెస్ చేయాలన్నా వాళ్ళకి బ్యానర్లు కట్టి ప్రమోట్ చేసి ఎంకరేజ్ చేసి ఒక స్టార్ని సూపర్ స్టార్ చేయాలన్నా ద మేజర్ పార్ట్ యూతే ఉంటుంది నేను అలాగా జెండాలు కట్టి ధర్నాలకి వెళ్ళి వచ్చినోనే నేను అలాగా మూవీస్కి వెళ్ళి పడి పడి లేచి జెండాలు కట్టినోనే అక్కడి నుంచి వచ్చినోని సో మనకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి యూత్ చాలా సఫర్ అవుతుంది సో ఎవ్రీవన్ నోస్ ఇట్ బేసిక్గా మన పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ మన క్యారెక్టర్స్ మన కెరియర్ ఇవన్నీ స్ట్రెస్ కూడా మనకుంది ఈ మూవీతో మేము ఏదో మార్చేస్తామని చెప్పి నేను చెప్పాను కానీ అట్లీస్ట్ యూ విల్ గెట్ ఎ రియలైజేషన్ ఓ ఇది బాగానే కరెక్టేరా బాయ్ ఇది చెప్తుంది అని ఒక చిన్న రియలైజేషన్ అయితే వస్తుంది అండ్ ఎన్ఆర్ఎస్ మీ వాల్యూ మన దేశానికి ఎంత ఉందో మా ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో మీకు ఆ లిరిక్స్ వింటే మీకు ఒకసారి అర్థమవుతుంది ప్లీజ్ మీ ఒక 4 మినిట్స్ ఆఫ్ టైం మీరు స్పెండ్ చేసి ఆ లిరిక్స్ వింటే ఆ సాంగ్ వింటే యూ విల్ గెట్ టు నో మీ వాల్యూ మన దేశానికి ఎంత ఉందో ఎందుకంటే మనకి మన కోసం పోరాడే సోల్జర్స్ అందరు బయట ఉంటారు కానీ మనం లోపల ఉండి డెవలప్ చేసి పోరాడేది మీదే ఎందుకంటే మీ నాలెడ్జ్ అంతా మీరు బయట ఇన్వెస్ట్ చేస్తే సో మన జీవితాలు ఏంటో సో మనకే తెలీదు అండ్ మా టీం గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలండి లిటరలీ సో మా టీం అందరూ మూవీస్కి కొత్త ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ భయ్య బాలు భయ్య ఎవరైనా సినిమా అనగానే ఓకే ఒక మంచి హీరోయిన్ పెడదాము ఒక మంచి కమర్షియల్ సాంగ్ పెడదాము ఫైట్ పెడదాము మనకు కనీసం డబ్బులు అన్నీ వస్తాయి అన్నట్టు ఈ కొంచెం ప్లానింగ్ ఉంటుంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ఏంది భయ్య అసలు ఇలా ఇలా తీస్తున్నారు అనుకున్నాను నేనే కొంచెంసేపు నేను డిస్కస్ చేశాను భయ్య మరి ఇలా ఇంతగానం చెప్తున్నారు మీ కమర్షియల్గా ఏం ఆలోచించట్లేదు అంటే ఏం లేదు బ్రో నేను కూడా యూతే మనకి పైసలు కాదు మనం ఒక మంచి కంటెంట్ చెప్పాలి మరి నాకు అదే కావాలి అన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ భయ్య నన్ను నమ్మి నా కోసం నేను వేరే దగ్గర ఉన్న ఒక 3-4 మంత్స్ వెయిట్ చేసి నా కోసం ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు అండ్ మా డిఓపి ప్రదీప్ పడతా లేస్తా వాడికి నిద్ర కూడా ఉండదు డే అండ్ నైట్ చేస్తూనే ఉంటాడు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో యూ గివ్ లైక్ మంచి చాలా విజువల్స్ ఇచ్చా యూ షోర్ మీ వెరీ వెల్ అండ్ మా లిరిక్ రైటర్ అండి రామ్ ప్రసాద్ సార్ సార్ ఒక పూజారి తను తెచ్చి లిరిక్స్ రాయించాడు ఇంత అద్భుతమైన లిరిక్స్ ఈ పాటలే కాదు 5కి 5 పాటలు ఆయన అలాగే లిరిక్స్ ఇచ్చారు అన్ని స్టోరీ టెల్లింగ్ సాంగ్సే ఏ సాంగ్ కూడా మనకి సిచ్యువేషన్కి తగ్గట్టే ఉంటుంది కానీ ఏది కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉండదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇచ్చినందుకు అండ్ మా ఎడిటర్ విశ్వనాథ్ భయ్య సో ఈజ్ ద వన్ ఇవన్నీ క్రియేట్ చేసింది అతనే సో థ్యాంక్ యూ సో మచ్ భయ్య అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు ఇక్కడ సో మా మ్యూజిక్ డైరెక్టర్ పాపం ఫస్ట్ టైం తన మ్యూజిక్ డైరెక్టర్ కానీ పాపం ప్రాణం పెట్టి తన సాంగ్స్ ఇచ్చారు వన్ థింగ్ ఐ కెన్ ష్యూర్లీ అష్యూర్ యూ భయ్య ఈ ఆల్బమ్ మొత్తం మీరు వింటే అట్లీస్ట్ 2 సాంగ్స్ మీ ఫేవరెట్ లిస్ట్లో ఉంటాయి దట్ ఐ కెన్ సే ష్యూర్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సత్యసాగర్ గారు అండ్ మా క్యాప్టెన్ వేణుబ్రో గురించి చెప్పాలి ఆయన అసలు స్టోరీ చెప్తుంటే నేను భయ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు మొత్తం దేశాన్ని మార్చేస్తావు ఏంది సినిమా తీసి అని అనుకున్నా సో ఆయనకి కష్టం భయ్య ఇప్పుడు ఇట్లా చెప్తే ఇంటరో వినరో అది కూడా నేను నాలాంటి ఒక కొత్తవాడు చెప్తే అసలు వినరేమో ఎవరికైనా ఇప్పుడు నేను ఈ డైలాగ్ మీరు ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు అందరు నా మీద ఎక్కేసిండ్రు ఎవడరా నువ్వు అనడానికి నువ్వెవడు అనడానికి మా కష్టాలు నీకేం తెలుసు నీ కష్టాలు మేము ఎంత కష్టపడతామో నీకేం తెలుసు అని ఎక్కేసిండ్రు మీ రీజన్స్ అన్నీ కరెక్టే భయ్య మేము ఎవడు మిమ్మల్ని అనడానికి మీ కష్టం ఎంత పడుతుందో మీకు తెలుసు మీరు అంత కష్టపడి అక్కడేదో వాళ్ళకి సేవ చేసే బదులు కొంచెం ఎక్కువ కష్టపడితే మనమే డెవలప్ కావచ్చు కదా అనేదే మా బాధ అదొక మా బాధ చెప్పుకున్నాం తప్ప ఎవరిని ఏం తిట్టాలని కాదు దూషించాలని కాదు దట్స్ ఫర్ షూర్ అండ్ ఇంత మంచి కాన్సెప్ట్ నాకు ఇచ్చినందుకు నన్ను నమ్మి నా కోసం ఒక 3-4 మంత్స్ వెయిట్ చేసి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ భయ్య అండ్ థ్యాంక్ యూ సో మచ్ భయ్య అండ్ అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి ప్లీజ్ నాకు ఇప్పుడు ఈ మధ్యలో కంటెంట్ బాగుంటే మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ ఒక్కసారి మా సాంగ్స్ వినండి మేము ఏం చెప్పాలనుకుంటున్నామో కొంచెం అర్థం చేసుకోండి మూవీ చూడండి అండ్ ఐ హోప్ యుల్ ఆల్ లైక్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి వచ్చినందుకు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వంశీ అన్న శేఖర్ అన్న ఫర్ డూయింగ్ దిస్ ఈవెంట్
चाल रोज तरह अंदर मल्ल इकड़को थैंक्स अना थैंक यू सो मच थैंक यू गिरा फस्ट नैन ऐक्चुअल बिजनेस मैन एंटरप्रेन्योर सो वारन बफे ना इंस्पिरेशन सो सेकंड इन्वेस्टमेंट चेद्दामनुकोने प्लान लो उन्नप्पुडु वेणु नन्नु कलवडम जरिगिंदि सो अट्ला नरेशन विन्नानु चाला पेद्दगा रियलैज अय्यानु ऐक्चुअल ఈ సినిమా తీయకపోతే నా తప్పు ఎక్కడవుతుందేమో నేను చాలా గిల్ట్ ఫీల్ అవుతానేమో అనిపించింది సో చేశాను సో అంతే ఇంక నేనేం మాట్లాడలేను సో నేను థ్యాంక్ యూ చెప్పాలి నేను నా నమ్మకాన్ని నిలబెట్టినాం అజయ్ మీరందరూ నా నమ్మకాన్ని నిలబెట్టారు నేను మీకు ఋణపడి ఉంటాను सो बेसिक अजय ब्रो चाला बागा मात्लाडाडु बट स्टिल नेनु डीटेलिंग इद्दामनुकुंटुन्ना बेर विथ मी इक्कडिकि वच्चिन मीडिया पेद्दलंदरिकी ना आशीर्वादानिकि वच्चिन पेद्दलंदरिकी थैंक यू स्पीच मुंदुलोकि वच्चे मुंदु नेनु ओकटि चेप्पालनुकुंटुन्नानु सो नेनु ई स्टेजिकि रावडानिकि मानव शक्ति ना कुटुंबं ना मानव बलगं ना फ्रेंड्स अवच्चु सो समाजम बेसिक सोसाइटी नैन बलगमला फस्ट वील थैंक्स सो इप्पुडु स्पीच मैं लाकडौन टीजर रिलीज़ जरिगिंदी अप्पुडु एंटंटे मा टीजर की चाला रियाक्षन्स इप्पुडु बयट कंट्रीस यूएस कैनडा आस्ट्रेलिया चाला प्लेसेस नुंची मैं हट अय्यामनि चेप्पेसि चाला मंदी रियाक्षन वीडियोस पंपारु सो अदि लाकडौन काबट्टि मैं प्रेस मीट पेट्टलेकपोयामु सो నేను వాళ్ళందరికీ ఆన్సర్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్గా నాకు సో ఆ డ్యూటీ ఉంది కాబట్టి సో ఫస్ట్ డైలాగు ఫుడ్ బెడ్ బాగుందని పక్కింటికి వెళ్ళి బతావా బెటర్ లైఫ్ ఉందని పక్క దేశంకి వెళ్తావా సిగ్గుందా మీకు అని ఒక డైలాగ్ యూజ్ చేశాము అది చాలా వైరల్ అయింది ఆ డైలాగు సినిమాలో ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో యూజ్ చేయడం జరిగింది అది కూడా ఎలా అంటే ఒక పర్సన్ అసలు ఇది ఒక కంట్రీరా ఈ చెత్తలో నేను బతకలేను చెత్త నా కొడుకు అని తిట్టినప్పుడు రియాక్షన్ అది సో ఆ ప్లేస్లో ఎవరున్నా ఆ డైలాగే వాడతారు కాబట్టి మేము సినిమాలో వాడడం జరిగింది అండ్ సెకండ్ డైలాగు సో ఇండియాలో లేని వాళ్ళు ఇండియన్సే కాదు అని ఒక డైలాగ్ యూజ్ చేయడం జరిగింది అది కూడా హట్ అయిందని చెప్పేసి చాలామంది మన ఇండియన్స్ బయట ఉన్న ఇండియన్స్ అన్నారు సో అది దానికి కూడా నేను ఆన్సర్ చేస్తాను ఇప్పుడు మనకు మన ఇంటి జగం ఒక గజం అనుకోండి మన ఇంటి గజం ఎవడన్నా పక్కనోడు కొట్టేస్తే కోట్ల చుట్టూ 20,000 తిరుగుతాం కాశ్మీర్లో చిన్న భూభాగాన్ని ఎవడని టచ్ చేస్తే యుద్ధాన్ని ప్రకటిస్తాం అలాంటిది విశ్వ తన బలగం తన మానవ వనరులు వెళ్ళిపోతే తనెందుకు ఊరుకుంటాడు సో ఆ కాంటెక్స్ట్లో రప్పించడానికి ఒక మూమెంట్ తీసుకున్న టైంలో యూజ్ చేసిన డైలాగ్ అది అంతేగాని ఎవరిని హజ్ చేయాలని యూజ్ చేసిన డైలాగ్ కాదు ఇదొక ఫిక్షన్ స్టోరీ ఒరిజినల్ స్టోరీ నేను రాసుకుంది ఒక కథగా రాసుకుంది కథలో భాగంగా వాడిన మాటలు ఇవి సో అది నేను చెప్పాలనుకున్నాను ఇప్పుడు చెప్పేశాను థ్యాంక్ యూ సో ఈ ఇది పక్కన పెడితే నెక్స్ట్ ఏంటంటే నేను కథ ఏం రాశాను అది కూడా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను బేసిక్గా మనం చిన్నప్పటి నుంచి ఫార్మర్ స్టోరీస్ తెలుసు అలవాటు అయిపోయినాయి ఎందుకంటే ఫార్మర్ స్టోరీ అంటే కనెక్ట్ అయిపోతాం ఒక ప్రోగ్రామ్ మైండ్ సెట్లో ఈజీ అయిపోయింది నేను కొత్తగా ఫార్మర్ స్టోరీ పక్కన పెట్టి యూత్ స్టోరీ తీసుకున్నాను సార్ యూత్ అంటే మనకు చాలా అలసు ఎందుకంటే వాడు సిగరెట్ తాగుతాడు అమ్మాయితో తిరుగుతాడు సో ఇదొక చిన్న చూపు ఉంటుంది సాఫ్ట్ కార్నర్ ఉండదు రైతు చస్తేనేమో అయ్యో పాపం అని అంటాం కానీ ఒక యూత్ చనిపోతే బలిసి చచ్చాడు అంటాం నాకు అది కొంచెం ఆ లాజిక్ లేదో చిన్న కథ ఉంది అనిపించింది సో అక్కడ రాసుకున్న కథ సార్ మనం ఈ మాట్లాడుతున్న గ్యాప్లో ఒక 2 మినిట్స్లో ఒక డౌట్ ఇది నిజం ఎవ్రీ 2 మినిట్స్కి ఇండియాలో ఒక అతను చనిపోతున్నాడు 15 to 30 ఇయర్స్ మధ్యలో ఎంగేజ్డ్ ఉన్న పర్సన్ మాట్లాడుతున్న గ్యాప్లో ఒక అతను చనిపోతున్నాడు మనకు చాలా చిన్నగా అనిపిస్తుంది ఎందుకంటే అరే ఆ మాత్రం పోరాలు లేడా ఎంగేజ్లో ఉండి అనిపిస్తుంది కానీ క్లోజ్ లెవెల్ చూస్తే వాళ్ళ తండ్రికి అర్థమవుతుంది లేదా క్లోజ్ ఫ్రెండ్కి అర్థమవుతుంది అరే వాడు బలిసి చనిపోలేదు ఒక ఎఫెక్ట్ ఉంది ఆడి చావు మధ్యలో అని సో ఆ డార్క్ సైడ్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ అవ్వచ్చు డిప్రెషన్ అవ్వచ్చు ఈ స్ట్రగుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా యూత్కు ఉండే ఒక కామన్ ప్రాబ్లమ్స్ నేను అందులోంచి ఒక డార్క్ సైడ్ స్క్రిప్ట్ రాసుకున్నాను అదే ఈ విశ్వక్ అన్నమాట బేసిక్గా విశ్వక్ అంటే విశ్వవ్యాప్తి విశ్వ సంబంధి
సో విశ్వ క్యారెక్టర్ యొక్క ఎమోషన్ సో వరల్డ్ వైడ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అది ఈ సినిమా యొక్క ఎమోషన్. ఈ 130 సిఆర్ పీపుల్కి ఉన్న కామన్ ఎమోషన్ విశ్వకులో ఉంటుంది. నాకు తెలిసి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఏదో ఒక సీన్కి, తర్వాత సినిమాను ఓన్ చేసుకుంటారు వెరీ ఈజీ. ఇది నేను కాన్సెప్ట్ పరంగా మీకు అందరికీ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే బేసిక్గా ఫార్మర్ స్టోర్ అనగానే కనెక్ట్ అవుతారు, యూత్ అంటే ఎందుకు కనెక్ట్ అవ్వరు అని ఒక చిన్న డౌట్ ఉండే, నేను చెప్పేస్తే ఈజీ అవుతుందేమో అని చెప్పి చెప్పాలనిపించింది. అండ్ థర్డ్ ఫేజ్, నేను అసలు ఈ కథ ఎందుకు రాసుకున్నాను, నా ఫ్రెండు నా క్లాస్మేట్ బీఫార్మస్లో నా క్లాస్మేట్ ఒక అతను, నేను షూటింగ్ చేస్తుంటే ఒకరోజు నా ఫోన్ కలవకపోయేసరికి తను దుబాయ్ వెళ్ళిపోయాడు. ఒక మెసేజ్ పెట్టాడు, బాబాయ్ నేను వెళ్ళిపోతున్నాను, మేబీ ఒక 2-3 ఇయర్స్ వరకు రాకపోవచ్చు అని చెప్పి. ఆ తర్వాత నేను చూసుకున్నాను, మెసేజ్ చూసుకున్నాను, నాకు చాలా బాధ అనిపించింది. అరే రోజు పొద్దున్న లేస్తే హాయ్ బాబాయ్ ఏంటి సంగతులు అనుకున్నా, మేము ఒక 3 ఇయర్స్ వరకు కలవమా, ఇక్కడ ఉండలేక పక్క ఎక్కడో దేశంకి వెళ్ళాడా అన్న ఒక చిన్న అది ఉండిపోయింది మైండ్లో ఎక్కడో. ఆ తర్వాత ఒకరోజు నేను స్క్రిప్ట్స్ గురించి ఆలోచిస్తూ తిరుగుతున్న టైంలో ఒక చిన్న డైలాగ్ గుర్తొచ్చింది, వెళ్ళిపోమన్నది బ్రిటిష్ వాళ్ళని, మీరెందుకు వెళ్ళిపోతున్నారు రా అని. సో ఈ డైలాగ్లోంచి బేసిక్గా నేను రాసుకున్న కథే విశ్వక్. నాకు ఒక ఇప్పుడు సపోజ్ ఎనీ ఐడియా ఒక పర్సెప్షన్లోంచి పుడుతుంది. ఈ ఇప్పుడు సపోజ్ ఇండియన్స్ అందరు బెటర్ లైఫ్ కోసం వెళ్తున్నారని తెలుసు. సో ఇది నాకు అలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఇండియన్స్ వెళ్ళిపోతున్నట్టు లేదు, నాకు బ్రిటిష్ ఇంకా వెళ్ళిపోతున్నట్టు ఉంది, అరే మనం ఎందుకు వెళ్ళిపోవాలి, మన ప్లేస్ మన ఇష్టం కదా అన్న ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఐడియాలోంచి నేను హోల్ పాయింట్ అంతా రాసుకున్నాను. సో ఈ సినిమా మైగ్రేషన్ ఉన్నంత వరకు, అంటే ఇండియా అవచ్చు ఎనీ కంట్రీ, మైగ్రేషన్ ఉన్నంత వరకు ప్రతి కంట్రీకి, ఇండియానే కాదు, ఈ సినిమా మిగిలిపోతుంది. అది నేను ఐఎమ్ ష్యూర్ సినిమా వచ్చిన తర్వాత మీరు అందరూ అదే చెప్తారు. అండ్ నన్ను నమ్మి, నేను ఎప్పుడు మానవ బలగమే అంటాను, ఎందుకంటే నా సినిమాలో కూడా ఎన్ఆర్ఎస్ని బలగం అన్నాను, వాళ్ళని ఆగస్ట్ 15 రమ్మన్నాను కానీ వెళ్ళిపోమని లేదు. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. నా వాళ్ళు కాబట్టి రమ్మని అన్నాను. సో నా మానవ బలగం. సో ఫస్ట్ నా ప్రొడ్యూసర్, నేను ఒక ఫండ్ కోసం తిరుగుతున్నాను, సో లో సోర్సెస్ ఒక సినిమా ఇద్దామన్న టైంలో నా ఇంటర్ ఫ్రెండ్ నన్ను నమ్మి సినిమా ప్రొడ్యూస్ చేశాడు. దట్టు ఒక చిన్న 2 మినిట్స్ డిస్కషన్ అంతే. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ ప్రొడ్యూసర్ ఫిక్స్ అయిన తర్వాత ఒక వింత సంఘటన జరిగింది. ఇంటర్ ఫ్రెండ్స్ అందరూ సినిమా ఫీల్డ్లో లిటరల్గా తిరుగుతున్నారు. ఇప్పుడు సపోజ్ డిఓపి మా ప్రదీప్ దేవ్ కార్తీక్ ఘటన దగ్గర వర్క్ చేస్తున్నాడు, ఆ తర్వాత బాహుబలి లాంటి సినిమాల్లో మావిడు వర్క్ చేస్తున్నాడు ఉదయ్ అని, ఇప్పుడు ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాడు. ఈ పీపుల్ అందరు గ్యాదర్ అయ్యి చలో సినిమా ఇద్దామని ఫిక్స్ అయినాం. ఫ్రెండ్స్ అందరు కలిస్తే పార్టీ చేసుకోవచ్చు అని తెలుసు, కానీ సినిమా తీయవచ్చు అని ఫస్ట్ టైం మేము ప్రూవ్ చేసాం. హోల్ కాస్ట్ అండ్ సారీ క్రూ అంతా ఇంటర్ ఫ్రెండ్సే ఉంటారు. ఇది ఒక క్రేజీ థింగ్ జరిగింది. ఆ తర్వాత ఒక ప్రాపర్ సినిమా తీయాలని చెప్పి మేము చాలా వెతకడం స్టార్ట్ చేసాం. ఆ టైంలో లైక్ కాస్టింగ్ చాలా టఫ్ మాకు, ఎందుకంటే అప్పుడే ఇండస్ట్రీకి వస్తున్నాం. సో పెద్ద పెద్దవాళ్ళు ఎవరు ముందుకు రానివారు. అజయ్ బ్రో లైక్ తనకు నేను ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. మార్నింగ్ 6 to 2 వరకు కంటిన్యూస్గా సీన్స్ తీసేవాళ్ళం, డైలాగ్స్ మీద డైలాగ్స్ ఉండదు, బ్రో మళ్ళీ డైలాగ్సా అనేంత వరకు తీసాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో విశ్వక్ అంటే అజయ్ బ్రో, అజయ్ బ్రో అంటే విశ్వక్ అంత ఈజీగా పోర్ట్రే చేశాడు. థ్యాంక్ యూ భయ. సో అందరి గురించి చెప్పాను అనుకుంటా, అలాగే రామ్ ప్రసాద్ రావు గారు, తన లిరిక్స్ ఇక్కడ మిగిలిపోతాయి. విశ్వనాథ్ భయ్య ఎడిటర్, లైక్ చాలా ఓపిక్గా వాళ్ళ ఎడిటింగ్ అంటే అది సంవత్సరాలు కూర్చొని అవ్వదు అనే ఒక ఫీలింగ్ వస్తుంటుంది, చాలా టఫెస్ట్ థింగ్ అది. దాన్ని చాలా ఎంటర్టైన్మెంట్ వేలో ఈజీగా మాకు దగ్గరలో ఉంచినందుకు థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరినైనా మర్చి, సత్యసాగర్ మ్యూజిక్ డైరెక్టర్. సో మ్యూజిక్ ఈ సినిమాలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్, అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. సత్యసాగర్ గారు వచ్చారు, సత్యసాగర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిన కోరుకుంటున్నాను. అందరూ ఒకసారి గట్టి చెప్పట్లు. మీరు ఇప్పటిదాకా ప్రశ్నించే సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ సత్యసాగర్ గారు. రైట్ బ్రో, హై. ఓకే సత్యసాగర్ బ్రో కూడా థ్యాంక్స్. నేను లాస్ట్ ఇంకా ఫినిష్ చేయాలి, చాలా టైం అవుతుంది. సో బేసిక్గా చాలామంది అన్నారు ఈ టీజర్ చూడంగానే, అరే చాలా ధైర్యం కావాలి ఇలాంటి టీజర్ కట్ చేయడానికి అని. బేసిక్గా అపోజ్ ఇప్పుడు సపోజ్ ఇందాక మన మిలిటరీ అంకుల్ ఒక మాట అన్నారు, దమ్ము ఉంది టీజర్లో అన్నారు. సో సార్ వేరే బలగాల్ని మీరు ఏ దమ్ముతో అడ్డుకుంటారో మనలో కూడా అదే ప్రాబ్లం వచ్చినప్పుడు అదే దమ్ము అవసరం అనిపించింది. అంతే గట్స్ కావాలి, ఎందుకంటే మనలో మనం ఆత్మవిమర్శ చేసుకోనే ధైర్యం దమ్ము ఉండాలి. సో మేబీ అర్థం చేసుకుంటారనే ధైర్యంతో నేను ఆ టీజర్ కట్ చేశాను. ఐ హోప్ అందరు అర్థం చేసుకుంటారని.
థ్యాంక్ యూ సో మచ్ జై విశ్వక్ అందరికీ నమస్కారం ఇది నా ఫస్ట్ మూవీ అండి ఈ ఫస్ట్ మూవీకి ఆఫర్ ఇచ్చినందుకే ఆఫర్ రావడానికి సారీ చాలా కష్టపడతారు ఈ కష్ట సమయంలో నేను ఎన్ని డెమోలు చేసినా కానీ మనకు ఎంత టాలెంట్ ఉన్నా అది ఎవరు గుర్తించారు అనుకున్నప్పుడు ఫస్ట్ టైం నాకు వేణు గుర్తించి ఈ ఛాన్స్ ఇచ్చాడండి దానికి వేణుకు థ్యాంక్ యూ అండ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయితే మరి ఎలా ఉంటుందని ఒక్క మాట కూడా ఆలోచించకుండా మా ప్రొడ్యూసర్ గారు నీ ఇష్టం వేణు నాకు నీ మీద నమ్మకం ఉంది అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మీద నమ్మకం ఉంది అని చెప్పి ఛాన్స్ ఇచ్చిన మ్యూజిక్ మా ప్రొడ్యూసర్ గారు అండ్ థ్యాంక్ యూ బాలు గారు అండ్ ఎడిటర్ డిఓపి అందరికీ టీం అందరికీ థ్యాంక్ యూ ఫైనల్లీ అజయ్ని నేను ఎడిటింగ్లో రష్ చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు ఒకసారి నేను రెండు మూడు సీన్లు చూశాను మొత్తం సినిమా చూడకముందు తన యాక్టింగ్తో ప్రామిసింగ్ యాక్టింగ్ మాత్రం ఇచ్చాడు ఇంకేమనిపించిందంటే నాకు ఆర్ఆర్ నేనే ఇంకా కష్టపడాలేమో అని అంత యాక్టింగ్ చేసి ఈ సినిమాకు ఒక ప్లస్ లాగా నిలిచాడు థ్యాంక్ యూ అజయ్ గారు మీ వల్లే నాకు ఆర్ఆర్ బాగా చేయడానికి స్కోప్ కూడా దొరికింది అండ్ వేణు మళ్ళీ ఒకసారి చెప్తున్నా థ్యాంక్ యూ ఎన్ని సినిమాలు చేసినా ఇది నా ఫస్ట్ మూవీ మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ టైంలో కూడా లైక్ మీ అందరూ టీంతో సహా వచ్చి ఇక్కడ వర్క్ చేసి లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ మీడియా పీపుల్ ఆల్సో దేర్ ఇస్ దేర్ లైఫ్స్ అంటే నార్మల్ థింగ్ కాదు లైక్ కమింగ్ ఇన్ కరోనా టైమ్ ఆల్సో సో ఇదంతా చెప్పేసి అండ్ ఆల్సో క్యాష్ అండ్ క్రూ ఎవ్రీవన్ వర్క్ దేర్ యాస్ ఆఫ్ సో దీనికి మాత్రం ఏమీ అంటే లైక్ ఫ్రమ్ మై వర్డ్స్ ఇట్ విల్ పేడ్ ఆఫ్ సంథింగ్ ద ప్రొడ్యూసర్ అజ్యూమ్డ్ ఇట్ అండ్ ఆల్సో ద డైరెక్టర్ అండ్ తన కథను తీశాడు అండ్ ఒక కన్నుల లాంటి వాడు లైక్ ప్రదీప్ హీ షోడ్ తన పర్సెప్షన్లో వాట్ ఈస్ దేర్ ఇన్ హిస్ మైండ్ త్రూ హిస్ ఐస్ హీ రియలైజ్డ్ అండ్ హీ పుట్ ద ఫ్రేమ్స్ లైక్ దాట్ అండ్ ఎడిటర్ గారు కూడా హీ హాస్ డన్ హిస్ వర్క్ వెరీ వెల్ అండ్ కంప్లీట్లీ లైక్ లిరిసిస్ రాంబాద గారు కూడా లైక్ చాలా బాగా చెప్పారు అండ్ ఆల్సో ఎవ్రీ వన్ మై టీమ్ అండ్ త్రీ పీపుల్ అండ్ ఆల్సో లైక్ అవర్ హీరో అజయ్ బ్రో ఆల్సో హీ హాస్ డన్ వెరీ వెల్ అండి